సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి సామాన్యుడి కల. అందుకోసం రాత్రింబవలు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు. వారికి వస్తున్న తమ బడ్జెట్లో స్థలమో ఇల్లో తీసుకోవాలని భావిస్తారు. అయితే ఇదే అదునుగా భావించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సామాన్యులను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేసి డబ్బులు తీసుకొని ప్లాట్లను ఇప్పిస్తామని నటిస్తూ ఏళ్ల తరబడి నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ఒక్క హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో నమోదైన రియల్ ఎస్టేట్ మోసాల విలువ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చించి ప్లాట్లు ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు మోసగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు. ఇటీవలే కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను అధికారులు తీసుకుంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో కనీసం 100 వెంచర్లు ఉంటాయని అంచనా. భూ యజమానులతో అగ్రిమెంట్ చేసుకుని అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులు తెస్తున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పి నంబబలికి సామాన్యుల నుంచి 1 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. భూ యజమానికి పెట్టె కట్టి ఆ తర్వాత అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయేసరికి భూ యజమానితో వివాదం వచ్చిన ప్రాజెక్టు ఆగిపోయి ముందస్తు బుకింగ్ చేసుకున్న వారు రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ శివారాల్లోని పోలీస్ స్టేషన్లో వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 10% భూ వివాదాలకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రియల్ వ్యాపారం పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని వ్యాపారులు వివిధ మార్గాల్లో ఇతర సంస్థలకు మళ్లిస్తున్నారు. ఇదంతా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీని రంగంలోకి దింపుతుంది. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఈడీ పంపించారు. నిధుల మళ్లింపుపై విచారణ ప్రారంభించిన ఈడీ ఇప్పటికే సాహిత్య సంస్థ ఆస్తులను జప్తు చేసింది. త్వరలో ఇతర కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఐటీ శాఖకు కూడా సమాచారం అందించారు. శాఖ కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసులు త్వరలో ఈడీ ఐటీ అధికారులతో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని అధికారులు హెచ్చరించారు.